అన్నదాత కార్యక్రమంలో ఇంతవరకు అన్ని రకాల ఆహార పంటలు, వాణిజ్య పంటలు, కూరగాయ పంటల్లో కలుపు నివారణ గురించి ప్రతిరోజు చూస్తున్నాం కదా. ఇక మొక్కల మధ్య ఖాళీ ఎక్కువగా ఉండే పండ్ల తోటల్లో కలుపు ముఖ్యంగా వర్షాకాలంలో తీవ్ర సమస్యగా మారుతుంది. పండ్ల తోటల్లో కలుపును అదుపు చేసేందుకు అంతర పంటలు సాగు చేయటం మంచి పద్ధతి, లేదా వర్షాకాలంలో పచ్చిరొట్ట పైర్లు వేసి పడదున్నడం మరో పద్ధతి. చెట్ల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ట్రాక్టర్ను నడిపి పొలం దున్నించే అవకాశం ఉంటుంది. ఇక పాదుల్లో కలుపును మనుషులతో కానీ, వీలు కానప్పుడు కలుపు రసాయనాలతో కానీ నివారించవచ్చు. సాధారణంగా అన్ని జాతుల కలుపు మొక్కలు పండ్ల తోటల్లో పుడుతూ ఉంటాయి. పండ్ల తోటల్లో కలుపు మొక్కలను ఎలా నివారించాలో విశ్రాంత కలుపు నిపుణులు డాక్టర్ ఏఎస్ రావు నుంచి తెలుసుకుందాం. పండ్ల తోటల్లో కలుపు యాజమాన్యం ప్రస్తుతం మనకి నైరుతి ఋతుపవనాలు వీస్తున్నాయి కాబట్టి పండ్ల తోటల్లో కూడా ఈ కలుపు యాజమాన్యం అనేది ముఖ్యమైనటువంటి విషయం. ఈ ఎక్కువగా వర్షాలు వచ్చినప్పుడు ఏంటంటే ఈ పండ్ల తోటల్లో మనం చేయాల్సిన కలుపు యాజమాన్యం ఏంటంటే సాధ్యమంత వరకు మంచి పదునున్నప్పుడు మనం కలుపు నిర్మూలించుకోవడానికి అంతర్కృషి చేసుకుంటే ట్రాక్టర్తో కానీ గొర్రె గుంటకులు కానీ చేసుకుంటే మంచిది. అయినా కూడా మళ్ళీ కంటిన్యూస్గా వర్షాలు వస్తూ ఉంటాయి, మళ్ళీ మొలుస్తూ ఉంటుంది కాబట్టి మొలిచిన కలుపుని, మొలవబోయే కలుపుని కూడా కంట్రోల్ చేయడానికి తేమ ఉన్నప్పుడు ఏంటంటే ఆక్సీ ఫ్లోరోఫిన్ అనే మందు కనుక అన్ని పళ్ళ తోటల్లోనూ 1 లీటర్ నీటికి 1 ml చొప్పున కలుపుకొని ఎక్కడుంటే అక్కడ మనకి మామిడి తోటల్లో కానీ అన్ని పళ్ళ తోటల్లోనూ సాధ్యమంత తోట వయసు 3 సంవత్సరాల లోపు ఉంటే కనుక మాత్రం నాజులకి డోమ్ పెట్టుకుని ఈ మందు కనుక పిచికారీ చేసుకుంటే మొలిచిన కలుపు, మొలవబోయే కలుపును కూడా చేసుకోవచ్చు. అలా కాకుండా కేవలం మనకి ఈ గడ్డిజాతి మొక్కలు ఇటువంటివి ఉన్నప్పుడు మాత్రం పళ్ళ తోటలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓదా ఇటువంటివి అని ఉన్నప్పుడు ఈ ప్రొపాక్ క్వైజాఫాప్ అనే మందు 1 లీటర్ నీటికి 1.25 ml చొప్పున కలుపుకుని కానీ, లేకపోతే క్వైజలాఫాప్ అనే మందు 2 ml చొప్పున కానీ పిచికారీ చేసుకుంటే మనకి ఈ పళ్ళ తోటలకు ఇబ్బంది లేకుండా గడ్డిజాతి మొక్కలను. అయితే ఈ ఆక్సిఫ్లోరోఫిన్ మందు మాత్రం ప్రత్యేకించి నిమ్మ తోటలు అటు తోటలు స్ప్రే చేసేటప్పుడు మాత్రం నాజులకి డోమ్ పెట్టుకుంటే మంచిది. అలాగే ఇంకొకటి ఏంటంటే అంతర పంటలు కూడా వేసుకుంటే మంచిది. ప్రత్యేకించి ఉలవగానే ఉండి లేకపోతే మినుము పెసర ఇటువంటి అంతర పంటలు వేసుకుంటే కలుపు రాకుండా చాలా వరకు కూడా మనం నిలుచుకుంటాం. అట్లాగే కొన్ని సందర్భాలు చాలామంది రైతు సోదరులు ఏమంటారంటే ఈ పెరాక్వాట అనే మందు చేసుకుంటే అన్నీ పోతుంది కదా అని చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఈ గ్లైసిన్ అనే మందు బ్యాన్ చేస్తుంది కాబట్టి ఈ అవసరాన్ని బట్టి ఎక్కువగా వెడల్పాటు ఆకు మొక్కలు కానీ ఇటువంటివి ఉన్నప్పుడు పై పైన పోవడానికి 1 లీటర్ నీటికి 5 ml చొప్పున ఈ పెరాక్వాట అనే మందు కనుక కలుపుకొని ఎక్కడైతే కలుపు ఉందో అక్కడ ఆ చేతి పంపు నాజులకి డోమ్ అనేది పెట్టుకుని మనం కనుక పిచికారీ చేసుకుంటే అన్ని రకాల కలుపు మొక్కలు కూడా మనకు చనిపోతాయి. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే డోమ్ పెట్టుకోకుండా చేస్తే మాత్రం మనకు పండ్ల తోట చిన్న లేత తోట వయసులో అయితే దెబ్బతింటానికి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఈ విషయం గమనించి సాధ్యమంత వరకు కూడా కలుపు యాజమాన్యం, అంతర పంటలు వేసుకోవడం, అంతరకృషి చేసుకోవడం చేసుకోండి. తప్పనిసరి పరిస్థితుల్లో తేమ ఉన్నప్పుడు ఈ ఆక్సిఫ్లోరోఫెన్ అనే మందు 1 లీటర్ నీటికి 1 ml చేసుకోవడం చేసుకుంటే దాదాపుగా 90% వరకు కూడా కలుపుని సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు.